హాయ్ అండి, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు అందరికి తెలిసిన విషయమే, నా వీడియోస్ కానీ చూసే వాళ్ళకైతే నేను బ్యాంగిల్స్ చేస్తాను అని, ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్, ఇలాగ బ్యాంగిల్స్ చేస్తాను అని నా వీడియోస్లో అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో బ్యాంగిల్సే కాకుండా నాకు ఇలాగ బ్లౌజెస్ కూడా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను ప్రతిదీ యూట్యూబ్లో చూసే నేర్చుకుని వేసుకున్న బ్లౌజెస్ అన్నమాట. సో ఒకసారి నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ అవి చూపిద్దాము అని అనుకుంటున్నాను. ఇవి నేనేం పక్క వాళ్ళు చేయడం కోసమేం కాదు, జస్ట్ నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. అందుకని నేను ఇలాగా ఒక 6 అలాగా చేసుకున్నాను. ప్రజెంట్ అయితే నాతో అన్నీ లేవు, కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాను. సో ఒక్కొక్కటి చూద్దాం రండి. ఇది వచ్చేసి నేను వీడియోలో, ఇదిగోండి, ఇది నేను సెకండ్ టైం చేసుకునింది అనమాట. ఫస్ట్ చేసుకున్నది అది ఇంట్లో ఉంది, మనకందరికి తెలిసిందే, మనము అన్నీ కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో, కొన్ని అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా పెడతాం కదా. సో అలాగా ఇక్కడ ఉన్నాయి వరకు, ప్రజెంట్ ఉన్నాయి వరకు నేను చూపిస్తున్నాను. ఇది నేను వేసుకొని కూడా 5 ఇయర్స్ పైన అయిపోయింది, అందుకే కొంచెం షేడ్ వచ్చింది. అప్పుడు నాకు దట్టు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో కూడా తెలియదు. అప్పుడు ఇది అన్నమాట, దీనికి బ్యాక్ సైడ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇది నేనే యూట్యూబ్లో చూసి మెజర్మెంట్స్ కూడా నేనే పెట్టుకున్నాను అన్నమాట. మెజర్మెంట్స్ కాడి నుంచి నాకు స్టిచ్చింగ్ అస్సలు ఐడియా లేదు, ఇంకా యూట్యూబ్లో చూసి మనకి మెజర్మెంట్స్ వాళ్ళు ఎలా పెడుతున్నారా అని చూసుకునేసి దీనికి ఇలాగా నేను డిజైన్ చేసుకున్నాను. చాలా ఏళ్ళు, 5 ఇయర్స్ పైన అయిపోయింది ఇది వేసుకొని కూడా. ఇది చూసారా, ఇది మొత్తం ఫస్ట్ నేను ఇదంతా కూడా చేత్తో వేసుకున్న కుట్టిది, ఇదంతా చేత్తో వేసుకున్న కుట్టు, ఇవేమో అంటించుకొని ఇవంతా జర్దోసి అన్నమాట. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్. నేను మీకు ప్రతి పిక్ నేను ఒకటి యాడ్ చేస్తాను ఎలా ఉంది అనేది. ఈ బ్లౌజ్లో ఒక ఇంట్రెస్టింగ్ నాకు ఎక్కువ అనిపించింది ఏది అంటే ఇదన్నమాట. చూసారా, ఈ టాజిల్స్ ఇవి కూడా నేనే చేసుకున్నాను, ఈ టాజిల్స్ ఇవి నేనే చేసుకున్నాను అన్నమాట. ఒకసారి దగ్గరికి రండి చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా చూసారా, ఇది మనము జడల్లుకుంటాం కదా, అలాగా జడలాగా అల్లేసుకునేసి ఇలా చేసుకున్నాను టాజిల్స్. దీని శారీకి కూడా నేను ఇలాగే ఇదే మోడల్తో, మనం శారీకి కుచ్చులు వేసుకుంటాం కదా, సో ఆ కుచ్చులు కూడా నేనే చేసుకున్నాను. శారీకి కుచ్చులు కూడా నేనే వేసుకుంటాను, బయట ఎక్కడ ఇవ్వను. సో ఇది బాగున్నాయి కదా, డోరీస్ ఏవో అంటారు వీటి నేమ్స్, చాలా బాగుంది కదా. నాకు ఇది చాలా, ఇప్పుడు ఇలా అయిపోయింది కానీ చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి స్టార్టింగ్లో అయితే సూపర్ అల్టిమేట్గా ఉండేది. అప్పుడు స్టార్టింగ్లో నాకు ఎలా తీసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఎంత ఐడియా లేక, ఎలా పడితే అలా పెట్టేయడం వల్ల ఇలా అయిపోయింది. సో కానీ నాకు ఇవైతే చాలా ఇష్టము. శారీ కూడా సేమ్ ఇలాగే వేసుకున్నాను అనమాట. ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగా ట్రై చేసుకోండి. యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను నేను కూడా. లుక్ అయితే చాలా బాగుంటుంది, లుక్ వైజ్ బాగుంటుంది, అలాగే సాటిస్ఫాక్షన్ అయితే పీక్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనమే చేసుకున్నాం, నలుగురు చూపించుకుంటే వావ్ చాలా బాగుంది అంటే మనకి ఇన్నర్లో అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగే బాగుంటుంది. నేను చెప్పాలి అంటే ఆ ఫీలింగ్ కోసమైనా చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇదన్నమాట ఈ డోరీస్ విషయం. చాలా బాగున్నాయి కదా, ఎవరికైనా ఒకవేళ నచ్చితే ఇలాగా ఏం లేదు, సింపుల్, మనం మనకి ఏ కలర్ థ్రెడ్ కావాలో ఆ కలర్ థ్రెడ్ తీసుకోవడం, జడలాగా అల్లేసుకోవడం, ఇంకా షాప్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు స్టిచ్ చేసి ఇచ్చేస్తారనమాట. డోరీస్ కొనకుండా మ్యాచింగ్ లాగా మనకు నచ్చిన డిజైన్స్లో చేసేసుకోవచ్చు అనమాట. ఇంకొక బ్లౌజ్ చూద్దాం ఇది. సో ఇంకా ఇది వచ్చేసి థర్డ్ వన్, తర్వాత స్టిచ్ చేసుకున్నది ఇది. ఇది చూసారా, ఇది నేను ఈ డిజైన్కి ఒక పెద్ద హిస్టరీ లాగా ఉంది. హిస్టరీ అంటే పెద్దగానే కాదు, ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్కి ఉన్న డిజైను ఇక్కడ చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ పెడతాను. ఈ హ్యాండ్కి ఉన్న డిజైన్ అయితే నేను మా పాపకి డ్రెస్ ఒకసారి తెచ్చాను అనమాట. ఆ డ్రెస్ మీద ఉంటే కొంచెం ఇలాంటిదే, నాకు బాగా నచ్చింది, ఇదేదో బాగుంది, సింపుల్గా కూడా ఉంది కదా వేసుకోవడానికి అని దీన్ని ఇలాగా హ్యాండ్కి వేసేసుకున్నాను అనమాట. ఇంకా సింపుల్గానే చేసుకుందాం అనుకున్నాను ఫస్ట్, ఆ తర్వాత ఇది గ్రాండ్ అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నెక్ ఇలా ఉందన్నమాట. ఇలాగా అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకునేసి
అక్కడక్కడ ఫ్లవర్స్ వేసుకునేసి ఇదిగోండి ఇలా చేసుకున్నాను. ఇది అంత ప్రొఫెషనల్గా ఏమి ఉండదు, ఉంటుందని కూడా నేను చెప్పట్లేదు, బట్ నాకు వేసుకోవడానికి ఓకే ఓకే బాగా అందులో మనం కుట్టుకున్నాయి కాబట్టి చాలా, అంటే మనకి ఇది వేసుకున్నప్పుడు నాకు వర్క్ కొంచెం అటు ఇటుగా ఒక 60% ఉంటుంది అంతే చెప్తాను నేను, 100% బాగుంటుందని నేనేం చెప్పట్లేదు. సో బట్ నేనే వేసుకున్నాను కాబట్టి దట్టు సెల్ఫ్ లెర్నింగ్ కాబట్టి నాకు చాలా స్పెషల్ అన్నమాట ఇవన్నీ. ఇది నా సెకండ్ బ్లౌజ్, పిక్స్ అన్ని నేను యాడ్ చేస్తాను. ఇంకా ఇది థర్డ్ వన్ అన్నమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పచ్చు. చూసారా అసలు ఎంత బాగుంటుందో, ఇదిగోండి ఇది కూడా నేను ఎక్కడో చూసి మా వదిన బ్లౌజ్ చూసి నేను దాన్ని జెరాక్స్ కాపీ చేశాను అన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది అందరికీ ఉంటుంది కదా, చూసారా మొత్తం థ్రెడ్ వర్క్. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. బట్ థ్రెడ్ వర్క్ మనం అంత ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి కొంచెం అటు ఇటుగా వస్తుంది అంతే, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా. చూసారా మీకు నచ్చిందా ఇది? దీన్ని వేయడానికి నాకు 2 మంత్స్ టైం పట్టింది, అంటే నవ్వుతారా మీరు, అసలు 2 మంత్స్ టైం కంప్లీట్గా ఏం వేసుకోము కదా, కాసేపు వర్క్ చేసుకుంటూ, కాసేపు ఏం పాప ఉంది పాపను చూసుకుంటూ, ఇంట్లో వర్క్ చేసుకుంటూ, అలాగే ఆఫీస్ వర్క్ ఇవన్నీ చేస్తూ మిగిలిన టైంలో అంటే సాటర్డే సండే కానీ ఎప్పుడైనా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అలాగా అప్పుడు కొంచెం చేస్తాం కాబట్టి నాకు 2 మంత్స్ పట్టింది అన్నమాట దీనికి. బట్ అవుట్పుట్ అయితే నాకు బాగానే అనిపించింది, బాగా నచ్చింది నాకు. సో ఇది ఇంకా ఫైనల్గా ఇది లాస్ట్ రీసెంట్ వన్, లేటెస్ట్ వన్ అన్నమాట. ఇంకా దీన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎంత ప్రొఫెషనల్ అయిపోయానో అనిపిస్తుంది నాకు ఈ బ్లౌజ్ని చూస్తే. చాలా అంటే మరీ 100% ఉంటుందని నేనేం చెప్పట్లేదు, బట్ అంటే మిగతా వాటితో పోలిస్తే ఇక్కడికి వచ్చేసరికి ఓకే బాగా చేశాను నేను అని, వర్క్ బాగుంది అని అనిపించింది అన్నమాట. చూసారా పాట్ నెక్ ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసి, మన మెజర్మెంట్స్ ఉంటాయి కదా, మన మెజర్మెంట్స్ని బట్టి ఇలాగా గీసుకున్నాను అన్నమాట. సో ఇది నా ఫైనల్ బ్లౌజ్, ఇంక 2 ఉన్నాయి బట్ అవి ఎక్కడున్నాయో నాకు సరిగ్గా గుర్తులేదు, మా అమ్మగారి ఇంట్లోనే మా అత్తమ్మగారి ఇంట్లోనే ఉన్నాయి. సో ఫైనల్గా ఇది అన్నమాట. నాకు దీన్ని చూస్తే ఈ బ్లౌజ్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్ పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంది కదా. సో ఇవి నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని, అలాగే శాంపిల్స్ ఇలాగ డ్రెస్సులు కానీ ఎవరైనా వేసుకుంటే చూసి కానీ, అలాగే ఆరి వర్క్ స్టాండ్ ఉంటుంది కదా దాన్ని కూడా ఒకటి తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట. సో దాన్ని యూజ్ చేసి ఇవన్నీ కూడా చేసుకున్నాను, సింపులే అనిపించింది నాకు. ఇంతకీ డిజైన్స్ మీకు నచ్చాయా, నచ్చితే ఎలా ఉన్నాయా అని కామెంట్ చేయండి, బాగాలేవని మాత్రం చెయ్యొద్దు ఎందుకంటే నేను చాలా కష్టపడి చేసుకున్నాను. జస్ట్ ఏది నచ్చింది ఓకే, ఉంటే ఇంకెలా బెటర్మెంట్గా చేసుకోవచ్చు అనేది చూస్తాను నేను. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏ బ్లౌజ్ నచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.